సో నిన్న మా రాజా విక్రమార్క రిలీజ్ అయింది. సో నాకు ఎక్కడికి వెళ్ళినా ఫోన్ ఐ మీన్ పొద్దున్నే ఫోన్కి వచ్చిన మెసేజెస్ అన్నీ చాలా చాలా పాజిటివ్గా వచ్చాయి. ఆర్ఎక్స్ 100 తర్వాత రిలీజ్ అయిన సినిమాల్లో నాకు ఇంత పాజిటివ్ రెస్పాన్స్. మనం ఒకటి అంటే సక్సెస్ ఫెయిల్యూర్ పక్కన పెడితే మనం ఒకటి నమ్మినప్పుడు అది మనం ఒకటి నమ్మి ఇది జరుగుతుంది ఆర్ వాట్ ఎవర్ ఇది బిలీవ్ చేస్తున్నాం లాజికల్గా ఇది కరెక్ట్ అవుతుంది అన్నప్పుడు అది మనకు ఒకరు చెప్తే ఇది ఇలా జరిగింది అని మనం ఏదైతే బిలీవ్ చేసామో అప్పుడు మనకు తెలియకుండా ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఆ కాన్ఫిడెన్స్ నాకు నిన్న మార్నింగ్ నుంచి ఉండింది. అండ్ యా రివ్యూస్ మేము అనుకున్నట్టుగా రాలేదు. వి రెస్పెక్ట్ దాట్ డెఫినెట్లీ. ఇంకా అందులో ఏమన్నా అందులో మాకు కరెక్ట్గా అనిపించినవి ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్నవి డెఫినెట్లీ ఇంప్రూవ్ చేసుకుంటాము మేము కానీ డైరెక్టర్ కానీ స్క్రిప్ట్ పరంగా కానీ. బట్ దెన్ ఐ వుడ్ 100% సే ద పబ్లిక్ టాక్ అవుట్ సైడ్ ఈజ్ మచ్ మచ్ బెటర్ రివ్యూస్ కన్నా. అదైతే జెన్యున్గా 100% చెప్తున్నాను. నిన్న సినిమా రిలీజ్ అయింది ఇదంతా అని కాదు, అది 1 ఇయర్ తర్వాత అయినా ఈ విషయం నిజమే. నిజంగా పబ్లిక్ టాక్ బాగుంది, ఒకసారి కనుక్కోండి. ఎవరన్నా చూసుంటే మూవీ ఎవ్వరూ బాగాలేదు సినిమా, అయ్యో ఇదేం సినిమా అని ఎవ్వరూ అనట్లేదు. బాగుంది అనే అంటున్నారు, బాగుంది అక్కడ ఇదేమన్నా ఉంది ఇక్కడ ఇదేమన్నా ఉందని. అలాంటి ఫ్లాస్ ఏదో ఫైండ్ అవుట్ చేయడం మనము బాహుబలి సినిమాల్లో కూడా చేసాం. సో డెఫినెట్లీ మీ మనందరము థియేటర్కి వెళ్ళి చూసి హ్యాపీగా ఎంజాయ్ చేసే అర్హత ఉన్న సినిమాని తీసాము. అది మాకు ప్రతి ఒక్కరు చెప్తున్న మాట, మేమంటున్నదని కాదు. సో ఈ సినిమా జర్నీ నాకు మోస్ట్ మెమరబుల్ ఫర్ వాట్ ఎవర్ వి వెంట్ త్రూ టుగెదర్. ప్రతి డిఫికల్టీని మేము 2-3 ఇయర్స్ 3 ఇయర్స్ నుంచి నేను శ్రీ ట్రావెల్ చేయడం, 2 ఇయర్స్ నుంచి టీమ్ అంతా ట్రావెల్ చేయడం, 2 ఇయర్స్ నుంచి షూట్ స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి మేము వాట్ ఎవర్ వి వెంట్ త్రూ మేము ఇప్పటికి చాలాసార్లు చెప్పుకుంటూ వచ్చాను. జర్నీ మొత్తం నేను వచ్చిన ప్రతి డిఫికల్టీని కానీ ఫేస్ చేసిన ప్రతి విషయాన్ని కానీ నేను తీసుకున్న ప్రతి స్టాండ్ని కానీ చాలా చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను. డెఫినెట్లీ ఏ సినిమా చేసినా మంచి పెట్టి చేస్తాము. బట్ ఈ సినిమా నిజంగా చాలా చాలా ఇంకా ఎక్కువగా అంటే చాలా ఇష్టపడి చేసిన సినిమా నాకు ఇది.